హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెల్లవారుజామున క్రికెటర్ రిషబ్ పంత్కి యాక్సిడెంట్ అయ్యింది. న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళ మదర్కి సర్ప్రైజ్ ఇద్దామని రిషబ్ పంత్ వెళ్తుండగా ఢిల్లీ అండ్ డెహ్రాడూన్ హైవే మీద ఈ యాక్సిడెంట్ జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ని గుద్దుకోవడం వల్ల కారులో నుంచి మంటలు చెలరేగాయి. రిషబ్ పంత్ వెంటనే కారు నుంచి బయటికి దూకేశారు. రిషబ్ పంత్కి బ్యాక్ బోన్కి, హెడ్కి, అలాగే రైట్ నీకి ఇంజురీస్ అయ్యాయి, కానీ అవుట్ ఆఫ్ డేంజర్, హీ స్టేబుల్ నవని డాక్టర్స్ చెప్పారు. రిషబ్ పంత్ ట్రావెల్ చేస్తున్న కార్ బెంజ్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఆ దృశ్యాల్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. రిషబ్ పంత్ని ప్రస్తుతానికి డెహ్రాడూన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, తన రైట్ నీకి ఇంజురీ ఎక్కువగా అవ్వడం వల్ల. రిషబ్ పంత్ కోలుకోవడానికి ఇంకా కొన్ని రోజులైతే పడుతుంది. రిషబ్ పంత్ని డాక్టర్స్ మానిటర్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనూ అలాగే డాక్టర్స్తోనూ మాట్లాడాను అని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు బీసీసీఐ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే మిగతా క్రికెటర్స్ అందరూ కూడా ట్విట్టర్ ద్వారా గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్ చేశారు. మరియు అభిమానులందరూ గెట్ వెల్ సూన్ ఛాంప్, కంబ్యాక్ స్ట్రాంగర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.